मूडव संवत्सरंलोकी प्रवेशिंचबोतुन्नटुवंटि तरुणं ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన మాటకు కట్టుబడి 95% వాగ్దానాలను అమలులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నాయకుడు మాట ఇస్తే ఇంతగా కట్టుబడి ఉంటాడా అని అనిపించే విధంగా చరిత్రలో ఎవ్వరు నిలబెట్టుకోలేనంత విధంగా మాట నిలబెట్టుకున్న పాలన జగనన్న పాలన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగర్వంగా చెప్పుకుంటుంది అంతే కాదు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం రాజకీయాలు అసలే చూడం అని చెప్పి ఆ మాటలను నిజమైన రీతిలో అమలు చేసి అర్థం చూపినటువంటి పాలన జగనన్న పాలన సెక్రటరీట్ అంటే ఎక్కడో ఒక చోట రాజధానిలో ఉంటుందనేటువంటి భావన లేకుండా గ్రామ గ్రామాన ఉంటుంది అని నిరూపించిన పాలన జగనన్న పాలన ఒక కోటి ఒక లక్ష 25 వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజలకు ఖాతాల్లోకి అందించినటువంటి ప్రభుత్వం మధ్యవర్తులు లేరు బ్రోకర్లు లేరు మధ్యలో కమిషన్లు తీసుకునే వారు లేరు డైరెక్ట్ గా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజల ఖాతాల్లోకి పంపినటువంటి ఏకైక ప్రభుత్వం జగనన్న పాలన రెండు సంవత్సరాల్లో పూర్తి చేసుకుంది ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మద్రాస్ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ప్రజల నుంచి డైరెక్ట్ గా అధికారాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రులు చాలా అరుదు అంటే వారి పేరు చెప్పుకొని నేను ఫలానా వారికి ఓటు వేస్తున్నాను వారి ముఖ్యమంత్రి కోసమే నేను ఓటు వేస్తున్నాను అని ప్రజలు భావించి ఓటు వేసి గెలిపించినటువంటి వ్యక్తులు అధికారం చేసిన వారు చాలా తక్కువ మంది వారిలో తంగుటూరి ప్రకాశం పంతులు గారు కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా తెలుగుదేశం పార్టీ అయిన నందమూరి తారకరామారావు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలు ఏం ఫీల్ అయ్యారంటే మేము రాజశేఖర్ రెడ్డి గారికి ఓటేస్తున్నాం మేము ఎంటి రామారావు గారికి ఓటేస్తున్నాం మేము టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఓటేస్తున్నాం అని ఫీల్ అయ్యి అధికారం ఇచ్చినటువంటి వారు అలాంటి ముఖ్యమంత్రులు ముగ్గురు ఆ తరువాత మళ్ళా ఈ రాష్ట్రంలో డైరెక్ట్ అధికారాన్ని పొందినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించి అధికారంలోకి వచ్చారు అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా జగనన్న అన్నా జగనన్న అనే మాటకు అర్థం ఈ రెండేళ్ల పాలనని మనవి చేస్తున్నాను దేశంలో ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని తాపత్రయపడేటటువంటి నాయకులు దేశంలో ఎక్కడున్నా ఈ రాష్ట్రం వైపే చూస్తున్నారు జగనన్న వైపే చూస్తున్నారు ఎందుకంటే ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపున సంక్షేమం మరొక వైపున అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం అవినీతి లేని ఒక చక్కని పాలన అందించి ప్రజల మెప్పు పొందుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసి మనం నేర్చుకోవాలి అభివృద్ధి చెందాలి నాయకుడిగా తీర్చిదిద్ది పెరగాలి అని భావించిన వారందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు మరికొందరు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు నాయకుడంటే ఎలా ఉండకూడదు అనే వాళ్ళు కూడా నేర్చుకోవాలని ఇలా ఉండకూడదు అని ఆంధ్ర వైపు చూస్తూ చంద్రబాబు వైపు చూస్తున్నారు హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారు రెండూ ఇక్కడే ఉన్నాయి నాయకులు ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే
చంద్రబాబు నాయుడు గారి వైపు చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2019 లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలుచుకుంది. అప్పుడు చాలా మంది ఓట్లు వేశారు మాకు, వెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు మాకు. వెయ్యని వాళ్ళను కూడా ఈ 2 సంవత్సరాల పాటు తన వైపు తిప్పుకొని తన వెంట నడిపించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతీయం చూడడం, రాజకీయాలు అసలే చూడమని అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించి ఓటు వెయ్యని వారిని కూడా తన వైపు నడిపించుకున్నటువంటి అన్న జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ప్రతిపక్షాలు బలహీన పడిపోయాయి. మేమేమీ ప్రతిపక్ష నాయకుల్ని కొనలేదు, ప్రతిపక్ష నాయకుల్ని ఎత్తుకు రాలేదు. ప్రజల్ని మా వైపు నడిపించుకోవడం ద్వారా ప్రతిపక్షాలకు ప్రజలు లేకుండా చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తిరుపతి ఎన్నికలు చూసినా, పంచాయతీ ఎన్నికలు చూసినా, మున్సిపల్ ఎన్నికలు చూసినా, ఏ ఎన్నికలు చూసినా ఎగిరింది ఒకే జెండా, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా, అదే జగన్మోహన్ రెడ్డి గారి జెండా. ప్రతిపక్షాలు బలహీన పడిపోయాయి. 2019లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు సాధించి అంపశయం మీదకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఆ అంపశయం మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అంత్యక్రియలు జరిగిపోయాయి. ఇక మిగిలింది బూడిద మాత్రమే తెలుగుదేశానికి, మరొకటి లేదు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక ఆ పార్టీకి మిగిలింది బూడిదతో పాటు జూమ్ అనేది ఒకటి మిగిలింది. అది కూడా సగం తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో. ఇది ఇక చంద్రబాబుది ముగిసిన చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి సినిమా అయిపోయింది. ఇది పాపం వారికి కూడా అర్థమవుతుంది, ప్రజలకి అర్థమవుతుంది, తెలుగుదేశం నాయకులకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 2 ఏళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా ఎన్నో మార్పులు వచ్చాయి. 2019 వరకు ఉన్న రాజకీయ వ్యవస్థలు మార్చాం. ఎన్నికల మేనిఫెస్టో అంటే దాని అర్థమే మార్చాం. ఎన్నికల మేనిఫెస్టోలు అంటే ఇంత ఇంత దస్తావేజులు ఉండేవి. నేను చాలా కాలం నుంచి చూస్తున్న రాజకీయ పార్టీని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలు మళ్ళా ఎన్నికల్లో చూపించాలంటే భయపడేటటువంటి రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ. మేనిఫెస్టోనే దాచేసుకుంది, మేనిఫెస్టోనే నెట్లోంచి తీసేసింది. చూసి భయపడాల్సిన పరిస్థితి. ఎన్నికల మేనిఫెస్టో అంటే అది ఒక పవిత్ర గ్రంథం, లైక్ బైబిల్, ఖురాన్, భగవద్గీత. దానిలో ఉన్నటువంటి అన్నిటినీ అమలు చేసి తీరటమే రాజకీయ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం కావాలి అని మొదటిసారిగా భారతదేశంలో నిరూపించి అమలు చేస్తున్నటువంటి పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని సగర్వంగా చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంలో ఇంతటి కోవిడ్ జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలమైపోతున్న దేశం, ప్రపంచం అతలాకుతలమైపోయింది. అయినా సమర్థవంతమైన నాయకత్వంతో ఎన్ని ఒడిదుడుకులున్నప్పటికీ కూడా ఇచ్చిన మాట తప్పం, 95% వాగ్దానాలను అమలు చేసి తీరుతామని 95% వాగ్దానాలను అమలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నాం. 129 అయితే వాటిలో 107ని పూర్తి చేసేశాం. ఒక 14 వాగ్దానాలు అమలులో ఉన్నాయి, జరుగుతూ ఉంటాయి. ఏంటి, పోలవరం లాంటివి, నాడు నేడు లాంటివి నడు నడుస్తూ ఉంటాయి. ఇంకా కేవలం 8 వాగ్దానాలు మాత్రమే ఉన్నాయి, కేవలం 8 మాత్రమే ఇంకా ఉన్నాయి. అవి కూడా ఇంకా ఈ 3 సంవత్సరాల్లో ఈ 8 వాగ్దానాలు అమలు చేయవలసినటువంటి అవసరం. కేవలం 8 మాత్రమే 3 సంవత్సరాల కాలంలో అమలు చేసేటటువంటి కార్యక్రమంలో మేము ఉన్నామని మనవి చేస్తున్నాం. ఇంత చక్కటి పరిపాలన, చిత్తశుద్ధితో కూడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నిజంగా
రెండు సంవత్సరాల పాటులో రెండు సంవత్సరాల కాలంలో ఇన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో చాలా సంబరాలు చేసుకోవాలి చాలా పండుగ వాతావరణాన్ని చేసుకోవాలి పార్టీకి ప్రచారానికి ఇది సమయం కాదు దేశం రాష్ట్రం కరాలను రుచ్యం చేస్తుంది కరోనా ఈ సందర్భంగా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళవలసినటువంటి తరుణం తప్ప మరొకటి కాదు మనమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లి జాతి మొత్తం సమైక్యంగా కనిపించనటువంటి ఈ శత్రువు మీద యుద్ధం చేయవలసినటువంటి తరుణమని ఈ సందర్భంగా మేము భావిస్తున్నాము